దేశ ప్రధాని నరేంద్ర మోదీ పాలనలో మరో చారిత్రాత్మకమైన వ్యవసాయ బిల్లు లోక్సభలోను రాజ్యసభలోను ఆమోదం పొందడంపై కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్కు మరియు పార్లమెంట్ సభ్యులకు గాజువాక బీజేపీ కన్వీనర్ కరణం రెడ్డి నరసింగరావు ధన్యవాదాలు తెలియజేశారు. ఒక పారిశ్రామికవేత్త తాను తయారు చేసిన వస్తువుకు ధర నిర్ణయించే అవకాశం ఎలాగైతే ఉందో అదేవిధంగా రైతులు కూడా తాము పండించిన పంటను తగిన గిట్టుబాటు ధరకు అమ్ముకునే అవకాశం ఆ రైతు బిల్లు ద్వారా పొందవచ్చని అన్నారు. ప్రధానమంత్రి వారు మన నరేంద్ర మోదీ గారు మరో చారిత్రాత్మక నిర్ణయం తీసుకుని రైతే రాజు అనే కలను నిజం చేయటానికి మరి రైతు బిల్లు ప్రవేశపెట్టి ఆమోదం తెలిపినందుకు పార్లమెంటు ఉభయ సభలకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఒకే పంట ఒకే దేశం ఒకే పంట అనే నినాదంతో గతంలో కూడా మరి రైతు పండించినటువంటి పంట దేశంలో ఎక్కడైనా అమ్ముకోవచ్చు అనే మంచి పద్దతిని తీసుకొచ్చినందుకు మరి దేశంలో ఉన్నటువంటి రైతులంతా కూడా ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇది బిల్లు పాస్ అయిన శుభ సందర్భంగా భారతదేశంలో ఉన్నటువంటి రైతులందరికీ ఈ విషయం తెలియజేయమని మా రాష్ట అధ్యక్షులు శ్రీ సోము వీర్రాజు గారు, మా జిల్లా అధ్యక్షులు శ్రీ మేడపాటి రవీంద్ర రెడ్డి గారు, అదేవిధంగా ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ మరియు రాష్ట ప్రధాన కార్యదర్శి శ్రీ పివిఎన్ మాధవ్ గారు ఆదేశాల మేరకు మా బీజేపీ శ్రేణులంతా గ్రామాల్లో ఉన్నటువంటి రైతులందరికీ వెళ్లి ఈ విషయాన్ని తెలియజేయడం జరుగుతుంది. ఎందుకంటే ఏదైనా ఒక పెన్ కానివ్వండి, ఒక పెన్సిల్ కానివ్వండి, ఒక పుస్తకం కానివ్వండి, అవి తయారు చేసే సంస్థలు దానికి వెలకట్టే హక్కు ఆ సంస్థలకే ఉంటుంది, ఆ కంపెనీ వారికే ఉంటుంది. అలాంటప్పుడు పండించే రైతు ఇప్పుడు వరి పండించినా చెరుకు పండించినా అదేవిధంగా గోధుమలు పండించినా ఆ దాని యొక్క రైతు మరి